అవినీతి లేని దేశాలల్ల న్యూజిలాండ్ కు ఫస్ట్ ర్యాంకు. పబ్లిక్ అంత ఖుషీలుండే దేశాలల్ల ఫిన్లాండ్ కు ఫస్ట్ ర్యాంకు. బగ్గ చదువుకున్నోళ్ళ దేశాలల్ల నార్వే తోపు. అందరికి కొలువులు ఇచ్చే దేశంలా నెదర్లాండ్, అటెన్క జర్మనీ. పబ్లిక్ పానాలు మంచిగా చూసుకున్నట్లా దక్షిణ కొరియా పేరు పోయింది. ఏహే బయట దేశాల సంగతి మాకెందుకు, మనమేండ్ల తోపో చెప్పుర్రి అని అంటున్నారా? చూడురి మరి. దునియా దేశాలను వెనకకు నూకేసి ఫస్ట్ ర్యాంకు కొట్టింది ఇండియా. ఎండ్లనుకుంటున్నారు? సోషల్ మీడియాల కరోనా మీద పుకారు వార్తలు పుట్టించుట్లా. 138 దేశాలల్లా వైరస్ మీద 7 ఫేక్ న్యూస్ బగ్గొచ్చిందని ఓ దునియా పత్రికలు దేవులాడితే మనమే ముంగటున్నాం. పుట్ల కొద్ది పుకార్లు పుట్టించిండ్రు. మరి దేశంలకు వైరస్ జొర్రబడక ముందే పతానా జాగల ఒకరు కాలం చేసిండ్రని, గా రాష్ట్రంలా కేసులు పెరిగి ఆగమాగముందని, పలానా గోళీలు వేసుకుంటే వైరస్ తోక విక్తదని, మాస్కు ఎక్కువ షేప్ పెట్టుకుంటే మంచిది కాదని, ఎండల నిలబడితే వైరస్ ఉత్తగానే ఎండిపోతుందని, దోమగుట్టినా కరోనా వస్తుందని రాసుకొచ్చిండ్రు. చికెన్ తింటే వైరస్ అంటుతని వార్తలు వండితే కోళ్లు సాదేటోళ్లు కోట్లు నష్టపోయిండ్రు. ఇక లాక్డౌన్ ఫేక్ న్యూస్ కు బ్రేక్లే లేవు. మన తానా 3 నెలలు ఒడిగించిండ్రని, దేశంలా 6 నెలలు లాక్డౌన్ అని వార్తలు చక్కర్లు కొట్టిస్తే కొందరిని అరెస్ట్ చేసిండ్రు కూడా. ఆఖరికి వ్యాక్సిన్ కూడా ఇడిచిపెట్టలే. టీకా తీసుకుంటే తీరు తీరు రోగాలు వస్తాయని భూగులు పట్టించిండ్రు. పనిలేనోడు ఏది పడితే అది రాసుడు, పబ్లిక్ నిజమా కాదా అని చూడకుండానే షేరింగ్లు చేసి కామెంట్లు రాసుడు, స్మార్ట్ ఫోన్లు వాడుడు పెరిగింది. అగ్వల్నే ఇంటర్నెట్ వస్తుంది. చదువుకున్నోళ్ళు తక్కువ ఉండే వరకు ఇట్లా అవుతుందట మన దేశంలా. ఈ పుకారుగాలు చేయబట్టి సోషల్ మీడియాలా నిజం రాసినా నమ్మేటట్టు లేకుండా అయింది ఆఖరికి.